కశ్యప చాన స్వాగతం ఎల్కే అద్వానీ లాల్కృష్ణ అద్వానీ నిజానికి లాల్కృష్ణ అద్వానీ అనేటువంటిది ఒక పేరు కాదు నిజానికి అదొక బ్రాండ్ లాల్కృష్ణ అద్వానీ రాజకీయ కురవృద్ధుడిగా ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగినటువంటి నిబద్ధత కలిగిన సైద్ధాంతికవేత్తగా గొప్పనైనటువంటి రాజకీయ చతుర్థ కలిగినటువంటి ఓ తిరుగులేని నాయకుడిగా అనేక దశాబ్దాల పాటు భారతీయ రాజకీయ యవనికపై తనదైనటువంటి ముద్రను వేసినటువంటి లాలకృష్ణ అద్వానీ గారికి భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం అనేటువంటిది ఎంతైనా అభినందించాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు నిజానికి లాలకృష్ణ అద్వాని గారికి ఎప్పుడో భారతరత్న రావాల్సింది కానీ కారణాంతరం వల్ల రాలేదు అనేటువంటిది చాలామంది యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం లోపల అద్వానీ గారు అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే భారతీయ జనతా పార్టీని పటిష్టమైనటువంటి పార్టీగా రూపుదిద్దారు అని చెప్పి చెప్పుకోవడం లోపల ఏమాత్రం కూడా సందేహం లేదు భారత ఉప ప్రధానిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా కేంద్ర గనుల బొగ్గు శాఖ మంత్రిగా కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిగా అదేవిధంగా కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా ఇలా అనేకమైనటువంటి పదవులను నిర్వహించినటువంటి లాలకృష్ణ అద్వాని ఏ పదవిలో తాను పనిచేసినప్పటికీ ఆ పదవికే ఇచ్చారు అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రము కూడా సందేహం లేదు ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థులను గౌరవించడం లోపల ముందుండేవారు ఎన్నో సమయాల లోపల రాజకీయ ప్రత్యర్థులను తనదైనటువంటి చాతుర్యం చేత లోక్యం చేత కలుపుకుపోయినటువంటి ద్వయంగా లాల్కృష్ణ అద్వానీకి అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయికి భారత రాజకీయ చరిత్ర లోపల ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం లోపల ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన సమయం లోపల అద్వానీ గారు బెంగళూరులో ఉన్నారు ఆ సమయం లోపల ఉన్నటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్న క్రమం లోపల అద్వానీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ సమయం లోపల అద్వానీ గారు కూడా మళ్ళా ఎమర్జెన్సీ ఎత్తివేసేంతవరకు జైలు జీవితాన్ని ఈయన గడపడము అనేటువంటి జరిగింది ఈయన యొక్క రాజకీయ చిత్రతకు చెప్పాలి అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఢిల్లీ మేయర్ పీఠానికి సంబంధించి కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే నిప్పుగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులను ఒప్పించి రాజకీయ అధికారాన్ని పంచుకోవడం లోపల వారిని ఒప్పించినటువంటి ఘనత అద్వానీ గారిది ఎంతో రాజకీయ చిత్రత కలిగినటువంటి ఈ నాయకుడు మొత్తం తన జీవితకాలం లోపల ఆరుసార్లు రథయాత్రలు చేసి రెండు స్థానాలకు పరిమితమై ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని తన యొక్క హయాంలో అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అద్వానీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోని అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ రాజకీయ భీష్మాచార్యుడికే దక్కుతుంది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు తన యొక్క అయినటువంటి మై కంట్రీ మై లైఫ్ లోపల తనకు హిందీ రాదని భారతదేశం వచ్చిన తర్వాతే తాను హిందీ నేర్చుకున్నాను ముఖ్యంగా హిందీ సినిమాలో చూస్తూ ఆ హిందీ నేర్చుకొని కొద్ది కొద్దిగా హిందీని నేర్చుకుంటూ వచ్చాను అని చెప్పి చెప్తే మనం చాలా ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే అద్వాని గారి అనర్గళమైనటువంటి హిందీ ఉపన్యాసాలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి అటువంటి ఈ రాజకీయ కురువృద్ధుడికి తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి ఈ గొప్పనైనటువంటి వ్యక్తికి భారతరత్నం భారత ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటిది ఎంతైనా ఆనందించాల్సిన విషయము బాలకృష్ణ అద్వాని గారికి కశ్యపా ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేస్తుంది థ్యాంక్ యూ